ఎలక్ట్రిక్ మరి జగనన్న విద్యుత్ వడ్డన అని పెట్టుకోవచ్చు. దీవెన అని అనుకున్న ముందు, కానీ దీవెన అంటే ఏదో వేరే దీవెనల్ని ప్యారడీగా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి జగనన్న 3 కోర్స్ విద్యుత్ వడ్డనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రముఖ దినపత్రికలో కూడా వచ్చింది, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. బాధుడే బాధుడు అని మైకులు కొట్టి మరి జనాల్ని మైమర్పించి ముమ్మరిపించి ఇప్పుడు దాన్ని మించిన బాధుడిని బాత్తున్న మా జగనన్న ప్రభుత్వంలో ఈ విద్యుత్ వెతలు మామూలుగా లేవు. మరి ఏ రేంజ్ అంటే 2014-19లో మరి విద్యుత్ ఛార్జీలు పెంచలేదట, అప్పుడు కరెంటు కొంత ఎక్కువ రేట్లు కొన్నారట, అది కూడా మరి నెల నెల బిల్స్ లో సర్దుతున్నారు ఆ డెఫిసిట్ కవర్ చేయాలని. అసలు ఒక్క పైసా కూడా పెంచడానికి వీల్లేదు అని చెప్పిన చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మా పెద్దలు మరి ఇప్పుడు పూర్తి రివర్స్ లో ఆబాధుడు. మళ్ళీ ఇప్పుడు మే నెలలో వీళ్ళు సరిగ్గా కోల్ స్టాక్ పెట్టుకో ఇంకోటో ఇంకోటో వీరు అసమర్థతో ఉన్న బీపీఎల్ రద్దు చేసినందువల్ల చాలా ఎక్కువ రేటుకి కొన్నారు. మరి ఇంకో 15 రోజులు కట్టకట్ట అలాగే ఉంటుంది, కొంటారు. మరి మేలో కొన్న ఎక్స్ట్రా కాస్ట్ అంతా మొత్తం ప్రజలందరికీ సమానంగా సమాజంలోని అట్టడుగు స్థాయి నుంచి పెద్దవాళ్ళ దాకా సమానంగా ఆ వడ్డన ఉంటుంది. సో గత సంవత్సరాల వడ్డన కొంత, గత నెల వడ్డన ఇంకొంత, మరి ఇప్పుడు మీటర్లు మరి ఉత్తరప్రదేశ్ వాళ్ళు 6,000 నుంచి మేము మీటర్లు కొనవరా, 9,000-10,000 ఇస్తే మేమెందుకుంటామని చెప్పి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు మరి ఆ టెండర్ని రద్దు చేశారు. ఆ రద్దు చేసిన టెండర్ అక్కడ బీజేపీ ప్రభుత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బీజేపీకి ఎటువంటి ఆశ్రిత పక్షపాతం లేదు, ఉత్తరప్రదేశ్లో అసలు లేదు. దే ఆర్ గోయింగ్ బై ప్యూర్ ప్రైస్ కాంపిటెన్సీ చూస్తున్నారు. మరి ఇక్కడ మరి ఆంధ్రాలో పేపర్లు అన్నింటిలోనూ వచ్చింది మరి చాలా అధిక ధర అని అంటున్నారు. మరి అసలు ధర అంటే మరి ఉత్తరప్రదేశ్ టెండర్ చూస్తే అసలు ధర తెలుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ మీటర్ని పెట్టి దాన్ని కూడా సమానంగా ఎన్నో సంవత్సరాల పాటు వడ్డిస్తారట. ఇలా ఈ త్రిపుల్ వడ్డంతో ఇంకా కామన్ మ్యాన్ ఇంకా డైరెక్ట్గా స్విచ్ చేశాడంటే ఆ పక్కన ఉన్న ప్లగ్లు ఏలెట్టినట్టే, స్విచ్ చేసినా ప్లగ్లు ఏలెట్టినా ఒకటే, ఇక మిగిలినవన్నీ ఏంటంటే కరెంట్ వాడితే తగులుతుంది. ఆ మీటర్ బిల్లు అన్నది మీరు మొత్తం కరెంట్ ఆపేసినా సరే ఆ మీటర్కి ఎంత అని చెప్పి మీటర్కి నెలకి ఎంత అని చెప్పి అక్షవరం అక్షవరం. సో కాబట్టి వెలసి ఈ ప్రభుత్వ అసమర్థత విద్యుత్ అసమర్థతని గతంలో బీసీఎం బిల్లులన్నీ తీసి చూపిస్తా ఇదిగో ఈ బిల్లులు పెరిగినాయి బాధుడే అనేవాళ్ళం మేము. వాళ్ళు అమ్మారు ఏం చేస్తాం ఎవడమ్మన్నారండి ఎవడమ్మన్నాడు నేను చెప్పి అబద్ధాలు నమ్మారు నెగ్గారు ఎత్తి చూపెట్టాను ఏం చేస్తాను ప్లగ్లో వెళ్ళట్టుకో ప్లగ్లో వెళ్ళట్టుకో అంతే.